ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడ గొల్లపూడి 1 సెంటర్ లో ఆయన విగ్రహానికి టీడీపీ నేతలు దేవినేని ఉమా మహేశ్వరరావు, కేసినేని చిన్ని పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వైఫల్యం చేశారని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శించారు. త్వరలో చంద్రబాబు, పవన్ కలిసి ఒక పెద్ద బహిరంగ సభలో ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటిస్తారన్నారని తెలిపారు. తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడిగా యువగళం ద్వారా నారా లోకేష్ యువతరాన్ని కదిలిస్తున్నారని అన్నారు. పేదలకు పక్కా ఇల్లు ఇచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్దని, సంక్షేమ పథకాల ఆరాధ్యుడు నందమూరి తారక రాముడని దేవినేని ఉమా కొనియాడారు. ఎన్టీఆర్ మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు కొనసాగించారని కేసినేని చిన్ని అన్నారు. మరో 3 నెలల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పూర్వ వైభవం టీడీపీ జనసేనతోనే సాధ్యమని అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గ్రామ గ్రామాన ఆ యుగ పురుషుడికి నివాళులర్పిస్తున్నారని కేసినేని చిన్ని తెలిపారు.